కర్నూలు జిల్లా కౌతలం మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జనజాగృతి బైక్ యాత్ర రెండవ రోజుకి చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పరహాల్ గ్రామం నుండి కుంటనహాల్, బద్రీనేహాల్, చిరుతపల్లి వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కె మల్లయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న ఆయా గ్రామాల్లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు తేరిని అన్యాయం చేసే వ్యవసాయ బిల్లు తీసుకొచ్చిందని, వ్యవసాయ బోరుబావులకు మోటార్లకు మీటర్లు బిగించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, వీటిని రద్దు చేయాలని లేకపోతే వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని, దీనికి ప్రజానీకం మొత్తం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు ఉలిగయ్య, రామలింగ, మెహబూబ్, చాంద్ బాషా, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో, మన దేశంలో ఎవరు కూడా సాయం చేసింది లేదు, ఎవరిని కూడా ఆదుకునేది లేదు. ఈ కరోనా కాలంలో చాలా మంది మార్చి ఏప్రిల్లో వాళ్ళు పత్తి లేకుంటే మిరపను, వేరుశనగ ఇట్లాంటి పండించినటువంటి పంటను కూడా మనకు లాక్డౌన్ విధించడం వల్ల మన పంట అంతా మనం ఇంట్లో ఉంచుకున్నాము. ఏ రేటు కావస్తే ఆ రేటు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వాలు ఏమన్నా గవర్నమెంట్ సక్రమంగా కొన్నారంటే ఎక్కడ కూడా కొనింది లేదు. రైతులు ఎంత వస్తే వాళ్ళు అమ్ముకొని ఈరోజు నిరాశలయ్యి వాళ్ళు దివాలా తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రైతులను చూస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నాము మనకు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చి ఈ ప్రాంతాల్లో రైతులందరూ కూడా నష్టపోయినారు. చాలామంది గతంలో ఎరువుల తక్కువ అన్నారు, పురుగు మందులు తక్కువ అన్నారు. ఈ సంవత్సరం అయితే విపరీతమైనటువంటి ఎరువులు వేస్తున్నారు. రైతులు కూడా పురుగు మందు ఎక్కువ వాడినారు. అయినా ఇప్పుడేమైనా రైతుకు గిట్టుబాటు ధర ఉందంటే ఎక్కడ కూడా ధరలేదు. ఈరోజు 4200 ఈ రకంగా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు, రాజశేఖర గారు ఉన్నప్పుడు మనం చూసినాము 2007-2009 మంచి 2014 ఆ మధ్యలో మంచి రేట్లు వచ్చినవి. 6,000-7,000 కూడా అత్యమ్మకునే పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడేమో ఈ వ్యవస్థలో చూస్తాము, కానీ గవర్నమెంట్ ఏమో మేమే కొంటున్నాము, రైతులందరూ ఆడుకుంటాము, 5,500 రూపాయలు ఖర్చు కొంటామని చెప్పేసి సీసీ వాళ్ళని పంపించినారు. ఎక్కడైనా సీసీ వాళ్ళు కొంటున్నారా? ఎక్కడ కూడా కొనడం లేదు. సీసీఐ వాళ్ళు అంతా ఎవరి కోసం చేస్తున్నారు? జిమ్మింగ్ వాళ్ళకి, ట్రాక్టర్ వాళ్ళకి. ఎక్కడైతే మనము లారీలు తీసుకోకపో వాళ్ళకి ట్రాక్టర్లో కమ్ముతాము. వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు సీసీఐ కొని ప్రభుత్వానికి నేను కొన్నానని చెప్పేసి లెక్క చెప్తున్నాను. ఎక్కడ చేసినా మనం రైతులే నష్టపోతున్నాం తప్ప ఎక్కడ కూడా ఈరోజు లేదు. ఈ కరోనా కాలంలో చాలామంది ఫ్యాక్టరీలను బంద్ చేసుకుని రైతులందరూ మనము నిరాశలై బజార్లో ఉంటే ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చాలామంది ఉద్యోగాలు పోయి చాలామంది అవసరపడి ధనవసరం పడుతున్నారు. ఈరోజు ప్రభుత్వమేమో, బీజేపీ ప్రభుత్వమేమో కార్పొరేట్ వ్యక్తులకు, అట్లాగే పెట్టుబడిదారులకు వాళ్ళకు ఉపయోగించుకో ఈరోజు ఈ ప్రభుత్వాలు ఉంటున్నాయి తప్ప. కాబట్టి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలకు, ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వాళ్ళు తప్పుడు విధానాల కోసం ఈరోజు సీపీఎం పార్టీగా మేము గ్రామాలు చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వము రైతులకు ఇంతవరకు ఉచిత కరెంటు ఇచ్చారు. ఆ ఉచిత కరెంటు రాబోయే కాలంలో రైతులకు అందరూ కూడా మీటర్లు పెట్టి, వాళ్ళకి మీటర్ ద్వారా నేను కరెంటు నేనే కట్టుకుంటాను, మీరెవరు కూడా కరెంటు ఉచిత కరెంటు లేదని చెప్పేసి ఈరోజు ఆయన చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా మేము సిపిఎం పార్టీగా గ్రామ గ్రామాన్ని తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ఉద్దేశంతోనే మేము ఉప్రాల గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి ఉప్రాల గ్రామంలో మేము చేస్తున్నటువంటి పోరాటానికి మీరందరూ కూడా మద్దతు ఇచ్చి మా పోరాటంతో అట్లాగే రైతు సమస్యల మీద, రైతుల కష్టాల మీద ఈ నెల 26 ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా 250 రైతు సంఘాలు, అట్లాగే పార్టీలు, మిగతా పార్టీలు అందరూ కూడా కలుపుకొని ఢిల్లీలో కూడా మోడీ గారు అందరూ చూడాలా. మోడీ గారు ఈరోజు